2019లో ఈ ఆటో క్రెడిట్ సొసైటీని మనం స్టార్ట్ చేసాం. తొందరగా చేయాలని తపన పడ్డాం. కానీ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కొంత సాధించిన మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. ఒకసారి నేను నన్ను కలిసినప్పుడు ఏమడిగిందంటే డైలీ ఫైనాన్స్ ల బారిన పడి మా ఆటో కార్మికులు తమ కష్టాన్ని తమ చెమట చుక్కలన్నీ కూడా ఈ వడ్డీ మీద వడ్డీకే పోతా ఉంది. మా జీవితాల్లో వెలుతురు వస్తలేదు. 3 రూపాయల మిత్తి, 5 రూపాయల మిత్తి, 6 రూపాయల మిత్తికి తెచ్చుకొని తమ కష్టమంతా కూడా ఈ మిత్తీలకు వడ్డీలకు డైలీ ఫైనాన్స్ లకే కట్టడానికి పోతా ఉంది. మాకేదైనా ఒక దారి చూపించండి అని మీరు అడిగారు. ఆ రోజు అక్కడి నుంచి పుట్టినటువంటి ఆలోచన ఈ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసుకొని మన ఆర్టీఓ రామేశ్వర్ సహకారం తీసుకొని ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ అందరికీ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం చేశాం. రెండవ పని ఏం చేసాం, మనం ఈ సొసైటీని రిజిస్ట్రేషన్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అప్పు తెచ్చుకుందామని ట్రై చేసినాం. ఆంధ్ర బ్యాంకుల దగ్గర పోతే నెల 15 రోజులు ఇప్పించుకున్నారు మేము ఆటోలోకి ఇవ్వకపోవాలి. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళని పిలిపించి మాట్లాడి కిందికి మెరికి పెట్టిర్రు, ఈ కాగితం అన్నారు, ఆ కాగితం అన్నారు. నెల తర్వాత వాళ్ళు కూడా ఇవ్వకపోవాలి. ఏ వెళ్తాం కాదని మా చిత్త దేవేంద్ర రెడ్డి గారిని కలుసుకున్నాం. బీసీసీబీ బ్యాంక్కి వెళ్ళి ఇవ్వని అడిగాం. మంచిదన్నా ఇస్తా అన్నాడు. 15 రోజులే నెల మళ్ళీ ఇది చెప్పలేకపోతున్నా. ఏదైనా గ్యారంటీ పెట్టని తీసినట్లేదన్నా మా ఊళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు. సరే ఏం చేద్దామని ఆలోచించి ఎవరు పెట్టుకొని ఇంత ముందు అవుతారు. ఇక మాదేదో నేనే పెట్టాను చెప్పి సంతకం పెట్టాం. అది వెళ్దామనే వరకు ఏంటి, కరోనా వచ్చింది. కరోనా వచ్చి 45 రోజులు లాక్డౌన్ వచ్చింది. దాని వెంటనే మనకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం వచ్చి ధరణి రావడం వల్ల కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ బంద్ అయింది. ఒక్కటికి ఒకటికి అడ్డం వచ్చి మనకు ఏడాది పట్టింది. లాస్ట్ ఏడాది తల్లాడితే ఇగో ఇవాళ నిజంగా మన ఆటో క్రెడిట్ సొసైటీ యొక్క ఉద్దేశం, లక్ష్యం ఇగో ఈ రోజుతో తొలి అడుగు పడబోతా ఉంది. ఏంటి మన లక్ష్యం ఏంటిది, కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం మనం. మొట్టమొదట మీ అందరి ఆలోచన విధానంలో మార్పు రావాలి, మీ జీవన విధానంలో మార్పు రావాలి. విమానం నడిపే పైలట్ డ్రైవరే, ఆటో నడిపే మీరు కూడా డ్రైవరే. విమానం నడిపే పైలట్ బయటకు పోతుంటే వాళ్ళ భార్య బయటకు వచ్చి టాటా చెప్తారు. ఇంటికి రాగానే పిల్లలు ఎదురుగా పోయి డాడీ అని అలుముకుంటారు. సంతోషంగా వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని లోపలికి పోతుంటారు. మరి ఆయన డ్రైవరే, మనం డ్రైవరే. మరి మనకు కూడా ఆ గౌరవం దక్కాలి, మనకు కూడా ఆ ప్రేమ దక్కాలి, ఆప్యాయత మీరు కూడా మీ భార్యతో మీ పిల్లలతో పంచుకునేంత గొప్పగా మీ వ్యక్తిత్వంలో మార్పు రావాలి, మీ జీవితంలో మార్పు రావాలి. ఇవాళ మేం చేయాల్సిందే కాదు, మీరు మారాల్సింది కూడా ఉన్నది. నా దృష్టిలో చేయాల్సినవి కొన్ని చేస్తున్నాం. ఇవాళ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొన్ని చేస్తున్నాం. మొట్టమొదటి మీకు లైసెన్స్ ఇప్పించాం పైసా ఖర్చు లేకుండా. రెండవ పని మీకు అందరికీ ఉచితంగా 2 జతల బట్టలు ఇస్తా ఉన్నా, డ్రెస్ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. మూడవది మీ అందరికి ఇన్సూరెన్స్, 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నా. ప్రమాదవశాత్తు చనిపోతే 4 లక్షలు, ఏదైనా కారణం వల్ల ఎందువల్లనైనా చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు మీ భార్యకి అందజేసే, మీ కుటుంబ సభ్యులకు మీ నామినీకి అందజేసే కార్యక్రమం తీసుకొచ్చాం. 4వ లక్షం ఏం తెచ్చినాం, ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతాయి, పెళ్లిళ్ళు జరుగుతాయి, 5100 రూపాయలు ఆటో కార్మికుడి పిల్లల పెళ్లిళ్ళకి అందిస్తాం. ఏదైనా అశుభం జరిగితే, దురదృష్టవశాత్తు చనిపోతే వెంటనే అంత్యక్రియలు జరపడానికి కూడా ఒక 5100 రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తాం. మీ పిల్లల విద్య, మీ వివరాలన్నీ కూడా సేకరించమని నేను సాయిరాంకు చెప్పిన, మీ పిల్లలు తప్పకుండా చదువుకోవాలి. వారిని మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తాం. రెసిడెన్షియల్ స్కూల్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్, కస్తూర్బా స్కూళ్ళు, అనేక స్కూళ్ళు ఓపెన్ చేసినాం. మీ పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా లక్ష్మారెడ్డి సార్ ఎందుకు పెట్టిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంటే మీ పిల్లలకు మంచి విద్యను అందించడం కోసం వారు మీకు సమన్వయం చేస్తారు. లక్ష్మారెడ్డి గారు మీ పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించేటట్టు మీ పిల్లల చదువుల గురించి కూడా ఈ సొసైటీ ఆలోచన చేస్తుంది. అంతేకాకుండా మీరు బయట రోడ్ల మీద
పొద్దున ఇంటికి రాత్రి దాకా ఎక్కడ పోతారు ఇంటికి పోరు మరి ఆ హోటళ్లలో సరియైన భోజనం తినక ఇబ్బంది పడుతున్నారు కాస్ట్లీ భోజనం అవుతుంది అందుకే ముస్తాబాద్ చరస్తాలో గాని కొన్ని జంక్షన్లలో 5 రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం ఇవన్నీ కొన్ని చేస్తున్నాం ఇంకా ఒకటి చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి ఇల్లు లేని వాళ్ళకి మొన్న ఒక 45 మందికి వచ్చింది ఆటోలలో సిద్దిపేటలో ఒక 45 మంది ఆటో కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది ఇంకా కొంతమంది ఉన్నారు లేని వాళ్ళు ఆ వివరాలు కూడా సేకరించండి నిజంగా ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే ఊర్లలో పట్టణంలో ఉండే వాళ్ళకు పట్టణంలో వాటిని కూడా దరఖాస్తులు తీసుకోమని చెప్పిన సొసైటీని ఎంక్వైరీ చేసి నిజంగా అర్హులు ఉంటే రేపు ఇల్లు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేపట్టాలి ప్రభుత్వ కార్యక్రమాలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మన టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తారు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు కార్పొరేషన్ల ద్వారా రుణాలు కావచ్చు పిల్లలకు ఇచ్చే విద్యా అవకాశాలు కావచ్చు ఇవన్నీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అవి మీకు అందే విధంగా మన గౌరవ అధ్యక్షుడు సాయిరామ్ గారు మీ అందరితో కూడా కోఆర్డినేట్ చేయనున్నారు భవిష్యత్తులో ఒక ఆటో గ్యారేజ్ కూడా పెట్టిస్తాం రిపేర్ కూడా ఇకతో ఒక పైసలు ఖర్చు కాకుండా మనమే మన సొసైటీ తరఫునే ఒక గ్యారేజ్ పెట్టి కూడా మీకు వసతి బాట చేసే కార్యక్రమం కూడా చేస్తాం అంటే ఎక్కువ ఖర్చు కాకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తాం ఇవన్నీ మేము చేద్దాం ఇవాళ మీకు రుణాలు 5000 నుంచి స్టార్ట్ చేసి 10000 దాకా మీరు ఇంతకుముందు డైలీ ఫైనాన్స్ దగ్గర తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు సొసైటీ నిర్ణయిస్తే రూపాయి పావులో రూపాయి మేరకు డిసైడ్ చేసి మీకు మిత్తి మీద మిచ్చి లేకుండా ఏ ఆటో కార్మికుడు ఎప్పుడు డబ్బులు కావాలన్నా 5 నుంచి 10000 రూపాయలు వెంటనే మీకు రుణం కూడా అందజేస్తారు మీ కుటుంబ అవసరాల కోసం కానీ మరమ్మతుల కోసం కానీ ఏ అవసరం వచ్చినా మీకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బు సొసైటీ ద్వారా మీకు అందించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీని వల్ల మీకు ఏం లాభం అవుతుంది ఈ 3 రూపాయల వ్యక్తి 5 రూపాయల వ్యక్తితోని రోజు రోజు ఫైనాన్స్ కంపెనీకి పైసలు కట్టే కార్యక్రమంలో మీ కష్టమంతా కూడా దాటలేదు సో అది జరగద్దు మీ డబ్బులు మీ శ్రమ మీ కష్టం మీ కుటుంబ సభ్యులకు దక్కాలి మీరు ఆత్మ గౌరవంతో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తెచ్చాం ఇప్పుడు మనం 50 లక్షల రూపాయల మూలధనంతో మనది ప్రారంభమైంది రేపు సరిపోకపోతే ఇంకా కొన్ని డబ్బులు ఇప్పిస్తా ఇప్పుడే మా ప్రభాకర్ అని అంటుండ్రు అన్నా ఇంకా 50 లక్షలు రాకపోతే ఇంకా 50 లక్షలు కావాలంటే నేను కూడా పెట్టా నేను కూడా షూరిటీ ఇస్తాను మా ప్రభాకర్ సో ఇబ్బంది లేదు మరి ఇంకా ఎన్ని డబ్బులు కావాలన్నా ఇప్పిస్తా ఇంకా ఎవరైనా సభ్యత్వం కావాలంటే కూడా చేపిస్తాను ఏమి కూడా ఎంచకపోయేది లేదు ఇవాళ దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ ఇన్సూరెన్స్ 2 జతల బట్టలు కూడా ఉచితంగా ఇచ్చాను అమెరికాలో ఉండే నా ఫ్రెండ్ నా చిన్ననాటి క్లాస్మేట్ పూర్ణ నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే ఆయనకు మీకు బట్టలు కొనియడానికి 6 లక్షల రూపాయలు పూర్ణచంద్ర గారు సాయం చేశారు వరంగల్ జిల్లాకు చెందిన పూర్ణచంద్ర చిన్నప్పుడు నా క్లాస్మేట్ ఉండే ఇలాంటి మంచి పని చేస్తున్నామంటే ఒక 6 లక్షల రూపాయలు మీ బట్టల కోసం సాయం చేసిన మా మిత్రుడు ఎన్ఆర్ఐ పూర్ణచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను